ఇప్పటికే రైతులు అరిగోసలు పడుతున్నారు తొందరగా ధాన్యం కేంద్రాలను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే అమ్ముకొని ఇద్దర నిమ్మలంగా ఉంటారు వరంగల్ జిల్లాకు సంబంధించి వీడని గ్రహణం కలగానే గిరిజన యూనివర్సిటీ నెరవేరని విభజన హామీ మొలుగు జిల్లాలో ఏర్పాటుకు శ్రీకారం తొమ్మిదేళ్లుగా ముందుకు సాగని వైనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుంటి సాకులు కేటాయింపుల్లోనే అసలైన కిరికిరి మండిపడుతున్నటువంటి విద్యార్థి లోకం ఏదో ఉన్నది ఇక దేవుడు వరమిచ్చిన పూజారి వరమించ కరణించలేదు అన్నట్టు ములుగు జిల్లా వాసుల పరిస్థితే ఆరైంది గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు విభజన హామీల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మే మీరు స్థలం ఇవ్వండి మేము కడతామని వాళ్ళు మేము ఇచ్చేసినాం ఇంకా మీరు నిధులు కేటాయిస్తే చెప్పేసి వీళ్ళు ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి పైన ఒకరు నెపం వేసుకోవడంతో గడిచిపోతా ఉన్నది ఏదైతే పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసింది కేటాయించింది ఆంధ్రప్రదేశ్లో రెండేళ్ల క్రితమే వర్సిటీ ఏర్పాటు యూనివర్సిటీ ఏర్పాటైంది కానీ తెలంగాణ లోపల మాత్రం గిరిజన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా కొత్తగా ఏర్పాటైనటువంటి ములుగు జిల్లా లోపల ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించింది ఇందుకు గట్టం ఆలయ సమీపంలో మూడు వందల ముప్పై ఏడు ఎకరాల భూమి సేకరించినట్లుగా పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది విద్యా సంవత్సరం నుంచి మునుగు జిల్లా జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో తాత్కాలికంగా తరగతులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు ముందుగా భావించారు కానీ రాష్ట్ర సంస్థల కేట రాష్ట్రం స్థల కేటాయింపు చేపట్టలేదని కేంద్రం పేర్కొంటుండగా కేంద్రమే తెలంగాణ పైన సవత్సరాన్ని ప్రేమ చూపిస్తున్న చెప్పేసి రాష్ట్ర నేతలు ఆరోపిస్తున్నారు ఈ కేంద్ర రాష్ట్ర వ్యవహారాల తీరుతోటి మొలుగు జిల్లా వ్యాసులకు వాసులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది ఇది కేటాయింపుల్లోనే అసలైన కిరికిరి ఉన్నదంటూ కూడా ఒక వార్త అయితే ఉన్నది ఇక అవిశ్వాస రగడ ఇంకా ఇది పొగులపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ పైన తిరుగుబాటు నిధులు సహాయం చేసిరనే ఆరోపణలు ఒక్క సమావేశం లేకుండానే మూడేళ్ళు పూర్తయినాయి మొదలైన బుద్ధగింపుల పర్వం ఇది వ్యవసాయ సహకార సంఘాల పరిస్థితి దానిపైన ఇక్కడ అంతటా అవిశ్వాస తీర్మానే అవుతా ఉన్నాయి ప్రీతిది ఆత్మహత్య ప్రధాన కారకుడు మెడికో సైఫ్ సిపి రేవి రంగనాథ్ వెళ్ళడి బరువు బాధ్యత అధికారులదే నలభై తొమ్మిది కిలోల సరుకు పైన అవగాహన కల్పించాలి వచ్చే నెల ఒకటో తేదీ అరకిలో కోత విధిస్తామని ప్రచారం చేయండి మార్కెట్ అధికారులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు కలెక్టర్ ప్రావీణ్య సూచన ఏనుమామల మిర్చి యాడ్ తనిఖీ మిర్చి పరిశీలిస్తున్నటువంటి కలెక్టర్ ప్రావీణ్య